రాజ్యాంగ సవరణలు అవసరమైనటువంటి చోట్ల రాజ్యాంగ సవరణ లేకుండా మంది బలంతో అహంకారంతో చేసేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇది కోర్టులో నిలవదు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి మాట. దాని ప్రకారం కాశ్మీర్ ఇప్పుడు ఈ చట్టం చెల్లుబాటు కాదు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనేది. అయితే ఇక్కడ రాజ్యాంగం అనేది ఏదైనా సరే రాజ్య రక్షణకే ఉంటుంది, చట్టం ఏదైనా దేశ రక్షణకే ఉంటుంది. ఇతర అంశాలు వేరు, సరిహద్దు అంశాలు వేరు, ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ లాంటి అంశం వేరు. ఆర్టికల్ 370 ఏం చెప్పిందంటే కోర్టుకే జోక్యం లేదు, సుప్రీంకోర్టుకే జోక్యం చేసుకునే అవకాశం లేదు ఇన్నేళ్ళు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టుకు అవకాశం వచ్చింది అది ఇండియాలో పార్ట్ అవ్వడం వల్ల. అట్లాంటప్పుడు వద్దొద్దు మాకొద్దు, సపరేట్గా ఉండండి, మా చట్టాలు ఏమి అక్కడ పనిచేయకుండా ఉండటమే బెటర్ అని చెప్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే రాష్ట్రాల పునర్విభజన అనేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యమే ఆంధ్ర తెలంగాణ విభజన సందర్భంలో అనుసరించిన పద్ధతి. నాడు 371D గురించి ఇలాగే కదా వచ్చింది మనకి. ఇంకేముంది, జోనల్ వ్యవస్థ ఉంది. జోనల్ వ్యవస్థ ప్రకారం రాజ్యాంగ సవరణ చేయాలనేటువంటిది. ఏ రాజ్యాంగ అంశమైనా సరే ఫైనల్గా చివరి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. మౌలిక స్వరూపానికి మార్పు అప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. అంతేగాని ఇంటర్ప్రిటేషన్ని పెట్టేసేసి దాన్ని ఇదిగో ఇది మారిపోతుంది అది మారిపోతుంది అంటే కుదరదు. అలాగనైతే ఎన్నో సవరణలు చేశారు రాజ్యాంగ సవరణలు. ఒకప్పుడు ఇందిరాగాంధీ చేసినటువంటి సవరణలు, మళ్ళీ దానికి జనతా గవర్నమెంట్ వచ్చినటువంటి చేసిన సవరణలు, ఇవన్నీ ఓపెన్గా చూసింది ప్రపంచం. అలాంటప్పుడు ఏ విధంగా కోర్టు జోక్యం చేసుకుంటుంది? మూడవది, రక్షణ పరంగా కీలకమైనటువంటి ప్రాంతం అది. రక్షణ పరంగా కీలకమైనటువంటి ప్రాంతంలో నిర్ణయాలు మేము తీసుకున్నామంటే కాదనడానికి న్యాయస్థానానికి లేదు. మొన్న రాఫెల్ ఇష్యూలో డబ్బులు బయటికి అనౌన్స్ చేయాల్సిందే, లెక్కలన్నీ చెప్పాల్సిందే అంటే ఏం చెప్పింది? ఆ సీక్రెసీ మెయింటైన్ చేయడానికి అంగీకరించిందా లేదా? ఇది దాని వెనకాల ఉండేటువంటి వ్యూహం ఉంటుంది. ఇంకొకటి, రాష్ట్రాల విభజనకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏదేంటి, ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు, అక్కడ ప్రజాభిప్రాయం తీసుకోలేదు. ఇంతకుముందు 4 సార్లు 5 సార్లు వెళ్ళారు, వాళ్ళందరి ఒపీనియన్స్ విన్నారు. ఫైనల్ డెసిషన్ అథారిటీ ఎవరికి ఉంది? కేంద్రానికే ఉంది, అదే చేశారు. సరే, ఇవన్నిటికంటే కూడా మన కళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి సాక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించి పంపించింది కదా ఆ రోజున, కానీ రాష్ట్ర విభజన ఆపారా? నిర్ణయం తీసుకునే అధికారం మాకే ఉందన్నారు లేదా? తీసుకున్నారు కదా. ఇది ఐదోది. ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రపతి ఉత్తర్వు ఇది. రాష్ట్రపతి ఉత్తర్వును కాదనే అధికారం న్యాయస్థానానికి ఎలా ఉంటుంది? రాష్ట్రపతికి అంతకుముందు దాంట్లో రాయబడింది ఆర్టికల్ 370 అనేటువంటిది, ఇదొక దాని హెడ్డింగ్లోనే ఉంది. తాత్కాలిక ఇది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాజ్యాంగంలో పొందుపరుస్తున్నాం అనేది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు అనేది. ఆ ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు అనేది మధ్యలో ఉన్న రాష్ట్రపతులకు పట్టలేదు, మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు పట్టలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి పట్టింది, ఇప్పుడు ఉన్న రాష్ట్రపతికి పట్టింది, తీసేశారు. రాష్ట్రపతికి అధికారాన్ని ఇచ్చింది ఆ అధికారమే, ఆ అధికారం ప్రకారం ఆయన తీశారు. దాని కాదనే అధికారం ఎక్కడుంది? ఇక్కడ రాష్ట్రపతి ఈ పెట్టడం అనేటువంటిది రాజ్యాంగం చెప్పిన అధికారమే. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల స్వరూపాల మార్పు చేసేటువంటి అధికారం ఉందని చెప్పింది అదే రాజ్యాంగం. రెండు పక్కల అదే ఉన్నప్పుడు దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపెట్టేసి బిల్లు కొట్టేస్తారనుకుంటే అది భ్రమే.